లాస్ట్ టైం అనుకున్నాం కదా మళ్ళీ ఆ ట్యాంక్ అది మళ్ళీ ఎందుకంటే ఈ స్కూల్ గునాది వరకు కట్టినావా దాటిచ్చినావా నీకు అయింది యాక్సిడెంట్ ఇదే అన్నాడు డెడ్ అవునా మరి ఇంత ఊరికి యాక్సిడెంట్ అని చెప్పి చెప్తున్నా ఏమిటిలో పోతుండే మన ఎదుగుతుంది జంక్షన్లోనా ఏది ఏది తగిలింది హెల్మెట్ లేకపోయినా తలకు తగిలింది బాడీకి ఏం లేదు తలకి ఏ లోటు మొత్తం తలకి అనిపించింది ఆపోజిట్కి వచ్చింది ఆపోజిట్ వచ్చింది అది ఏం మనమైతే ప్రత్యక్షంగా చూడలేదు చెప్పడము అదేదో దానికి ఏదో చెరుకు బండి ఏదో కట్టుకొని వస్తానారంట చెరుకు బండి అది ఏదో తగిలిపోయింది అని అంట అన్నారు మ్యారీడా లేదు అన్మ్యారీడ్ 22 ఇయర్స్ మన వర్క్ అంతా చేస్తాడు పెద్ద ఇంజనీర్ మాదిరి పనిచేస్తాడు కుర్చీ లాంటి వాడు అటు ఎక్కడికి పోతూ ఉండరు ఏదో సాయంత్రం పిల్లలంతా ఏదో రిపేరీలు ఉంటే పోయినారు అట్లా ఏదో డబ్బాలు ఏదో తినేసి మా పిల్లలంతా జతలో వచ్చినారు వాళ్ళ పిల్లలు మాత్రం మళ్ళీ మేము వస్తాం పోరా అని చెప్పి పంపించినారు మళ్ళీ వాళ్ళు వచ్చే లోపల ఈ రకం డ్రంకన్ ఉన్నాడా ఏం లేదు సార్ మా పిల్లోడు అయితే వాడు అది ఏం జరిగిందో అయితే నాకైతే తెలియదు ఎంతమంది పిల్లలు మీకు ఇంకోడు నువ్వా నువ్వేం చదువుతున్నామ్మా ఫార్మసీ అయిపోయింది ఇంక ఇదే బీఫార్మసీ దీంట్లోనే ఉంటున్నాము నా కొట్టాల్లోనే ఉసెట్ కొట్టాల్లో మన శ్రీరామ్లో ఉండే అక్కడ బాగా చేతికి ఎదిగి వచ్చాడు చేతికి వచ్చిన పిల్లలైనా చేస్తాడు పెద్ద పెద్ద బయట వారణాసి నుంచి పిలిపించుకుంటా అంటే ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్ వాడు అట్లా అంత ఇదిగా ఎదుగుతా అంటే నేను నాలో నేనే సంతోషపడిపోతాను అటువంటి వాడు ఇట్లా ఉండింది జాగ్రత్తగా ఉండాలన్న రెండు రోజులు అయింది ఇప్పటికే నాలుగు రోజుల కిందట మంగళవారం పొద్దున్న ఆదివారం సాయంత్రం హాస్పిటల్ ఎన్ని రోజులు పెట్టినారు ఆపోజిట్ రూట్ ఎందుకు పోతాడు ఆడ వన్ వే ఉంది ఆడ డబుల్ రోడ్ ఉంది కదా డబుల్ రోడ్ అంటే ఏదో వర్క్ జరుగుతా అంటే ఓహో రిపేర్ చేస్తాను కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉండేది నాకు యాక్సిడెంట్ అంటే ఇంజ్యూరీస్ అనే ఇంకోటి గుడ్ మార్నింగ్ అమ్మా మీ బంధువులా ఏం పదిస్తారు గారు నమస్తేనా బాగున్నారా నాకు వద్దులే ఎట్లా నానా ఏం పేరు నీ పేరు ఏదో ఆధార్ కార్డు పెట్టినా కుష్మశ్రీయా ఏ స్కూల్లో చదువుతున్నావు మగ్గం లెక్కనా బయాన్యువల్లో అయినా పడి ఉండాలి కదా ఏమైనా వెల్ఫేర్ మీటర్లు ఎక్కువ ఉన్నాయా ఇలా ఇట్రా నువ్వు ఇట్రా ఏమి వెల్ఫేర్ గ్రీవెన్స్ కాదు బయాన్యువల్లో వచ్చి ఉండాలి కదా ఎవడు ఆన్లైన్లో ఇప్పటికే కొట్టి చూడు ఆధార్ కార్డులో కొండ ఎక్కన్నాడు అవును అది ఒక నిమిషం కదా దానికి పెద్ద విషయం కూడా కాదు కదా ఈ రోజు కాలం క్లియర్ కదా లెటర్ కదా వాళ్ళు క్లియర్ చేసి ఇవ్వాలి కదా అంటున్నా చాలా మంది అట్లే చేస్తున్నారు కమిషన్ గారు అది పాత ట్యాంక్ పడగొట్టేది మళ్ళీ మనం స్కూల్ కట్టిన తర్వాత పడగొట్టలేము ఈ వారంలో ఇప్పుడే మాట్లాడతారు అది పైన కూడా పడకుండానే పడగొడతాం అని కూడా చెప్తారు అంటే ఎట్లా కంట్రోల్ బ్లాస్టింగ్ లాగానా లేదు ఎందుకంటే మళ్ళీ మన రూమ్స్ కట్టిన తర్వాత మళ్ళీ మనం చేయలేం కదా పని రివాల్వింగ్ ఫండ్ ఉందా అయిపోయిందా మీరు ఇసిక దీనిలో కూడా ఇక్కడే వాడొద్దండి ఇంటెంట్ బుక్ చేయండి అదే ఇంటెంట్ బుక్ చేసి మాకు చెప్పండి మేము చెప్పిస్తాం ఇసుకంతా చేస్తాం
ఒకసారి ఎంత రివ్యూ పెట్టుకొని ఇసుకే ఇంటెంట్ రైజ్ చేసినారా లేదా, ఎంత క్వాంటిటీ కావాలా అని చెప్తే కన్సర్న్ వాళ్ళకన్నా చెప్తాం ఏజెన్సీలకు. ఏముందా ఇంకా మీటరు అని మన దాంట్లో కూడా అట్లేదా? మీకు లేదు రా స్కూలు? ఎంత ఉంది? ఇండ్లు ఎన్ని ఉన్నాయి? అది జిఆర్పి చేసినాం కదా, 1064 ఉంటే. సర్వీసులు మూడు ఉన్నాయా? మేము ఎక్కడెక్కడ ఏదైనా కావచ్చు, మాకు మూడు మీ దాని మీద ఉన్నాయి. మూడింటికి కలిసి 300 యూనిట్లు పైకి వస్తాయి, అందుకు పోయి ఉంటుంది. 300 యావరేజ్ మీరు తీసుకున్నా కానీ అట్లా వచ్చింటాయి. ఇదిగో 4884 అది 300 యూనిట్ల పైకి. ఎందుకు ఒకటే ఇంట్లో ఉంటే 3 యూనిట్లు ఎందుకు పెట్టుకున్నారు? అంటే ఇప్పుడు సెపరేట్ సార్, మా ఫ్యామిలీకి అట్లా రెంటల్కి ఇచ్చినా ఉండొచ్చు, అవి పెరిగినాయి. అది మీరు అది తగ్గితేనే అవుతుంది. యావరేజా 305 వచ్చేది? 5 యూనిట్లు ఎక్కువ వచ్చినాయి, అందుకు పోయినాయి. అది కంట్రోల్ చేసుకుంటే వస్తుంది సన్నా. అది తప్ప వేరే దొరకదు. క్వశ్చనా ఉంటారమ్మా? అది 5 యూనిట్లు కంట్రోల్ చేసుకొని రావాలి. ఆ జిఆర్పిలో కూడా 1064 ఏమో. బాగున్నారా? మీకు పడినాయా అన్నీ?